Next topic, aggregate hardness test. The resistance to abrasion is known as hardness. So abrasion means scratching. So manam telugulo cheppalante abrasion ante rapidi. Next one, the rubbing action between particles are different nature is called abrasion. So two different nature particles madhya edaithe rubbing action jarugutundo so danne manam simple ga abrasion antam. Next one, the rubbing action between particles are same nature is called attrition. So same nature particles evaithe unnayo so ee same nature particles madhya edaithe rubbing action untundo so then danne manam attrition antam. Next adhe vidhanga ee hardness ni కనుక్కునే దానికి హార్డ్నెస్ వాల్యూ కనుక్కునే దానికి త్రీ టెస్ట్లు అయితే మనం యూస్ చేస్తాం. సో ఫస్ట్ వన్ ఈజ్ లాస్ ఏంజలెస్ టెస్ట్. సో ఈ లాస్ ఏంజలెస్ ఏదైతే మెథడ్ ఉందో సో అది వెరీ పాపులర్ మెథడ్ సో దీన్నే మనం యూస్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ మెథడ్ వచ్చి డెవల్స్ అబ్రేషన్ టెస్ట్. థర్డ్ వన్ ఈజ్ డోరీ అబ్రేషన్ టెస్ట్. సో ఈ డెవల్స్ అబ్రేషన్ టెస్ట్ అదేవిధంగా డోరీ అబ్రేషన్ టెస్ట్ అనేది అవుట్డేటెడ్ టెస్ట్లు. సో వీటిని మనం అసలు యూస్ చేయం. ఓన్లీ లాస్ ఏంజలెస్ టెస్ట్ని మాత్రమే మనం ఈ అగ్రిగేట్ యొక్క హార్డ్నెస్ని కనుక్కునే దానికి మనం యూస్ చేస్తాం లాస్ ఏంజలెస్ టెస్ట్ని. సో ఇక్కడ మనం ఈ లాస్ ఏంజలెస్ టెస్ట్ ఏ విధంగా చేస్తారో ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఈ లాస్ ఏంజలెస్ టెస్ట్లో ఒక పెద్ద డ్రమ్ అయితే ఉంటుంది. సో ఈ డ్రమ్ అనేది ఈ డ్రమ్లో మనం 5 to 10 kgs ఆఫ్ స్పెసిమెన్ ఏదైతే అగ్రిగేట్ ఉందో సో దాన్ని ప్లేస్ చేస్తాం. సో ప్లేస్ చేసిన తర్వాత ఈ డ్రమ్ను రొటేట్ చేస్తాం. సో ఈ రొటేషన్ అనేది 30 to 33 rpm స్పీడ్తో రొటేషన్ చేస్తాం. అదేవిధంగా గ్రేడ్ ఆఫ్ అగ్రిగేట్ని బేస్ చేసుకొని 500 to 1000 రెవల్యూషన్స్ ఏదైతే ఉంటుందో సో దాన్ని కూడా మనం చేస్తాం. సో గ్రేడ్ ఆఫ్ స్పెసిమెన్ బేస్ చేసుకొని ఆ రెవల్యూషన్స్ అనేది డిపెండ్ అవి ఉంటుంది. 500 to 1000 రెవల్యూషన్స్ అవుతాయి. సో ఈ విధంగా మనం అగ్రిగేట్ ప్లేస్ చేసిన తర్వాత దాన్ని రొటేట్ చేస్తాం. సో ఈ విధంగా రొటేట్ చేసినప్పుడు ఆ లాస్ ఏంజలెస్ టెస్ట్ అయితే హెవీ నాయిస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. నాయిస్ అనేది చాలా ఎక్కువ ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. సో ఫస్ట్ వన్ ఈ లాస్ ఏంజలెస్ టెస్ట్ చూస్తే రెసిస్టెంట్ టు అబ్రేషన్ అండ్ ఇంపాక్ట్ ఈస్ ఎవల్యూటెడ్. సో ఈ లాస్ ఏంజలెస్ టెస్ట్ ద్వారా మనం రెసిస్టెంట్ టు అబ్రేషన్ అండ్ ఇంపాక్ట్ ఈజ్ ఎవల్యూటెడ్. నెక్స్ట్ వన్, మనం ఈ విధంగా రెవల్యూషన్ చేసిన తర్వాత సో మనం 500 to 1000 రెవల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో సో అవి చేసిన తర్వాత ఆ లోపల ఉన్న ఆ స్పెసిమెన్ ఏదైతే అగ్రిగేట్ ఉందో సో దాన్ని బయటకు తీసి దాన్ని సీవ్ చేస్తాం. సో 1.7 mm సీవ్ ద్వారా సీవ్ చేస్తే సో ఈ సీవ్ ద్వారా సమ్ ఏదైతే డస్ట్ ఉందో అంటే రొటేషన్ జరిగిన తర్వాత అక్కడ డస్ట్ పార్టికల్స్ అనేది ఏర్పడతాయి అంటే క్రష్ అవి. సో అవి మనకు కింద అనేది ప్లేస్ అవుతాయి. సో అది పాసింగ్ వెయిట్ అన్నమాట. ఎంత అయితే వెయిట్ అనేది పాస్ అవుతుందో ఈ సీవ్ ద్వారా అది పాసింగ్ వెయిట్. సో నెక్స్ట్ వన్, సో మనకు ఈ వెయిట్ అనేది వస్తే ఆటోమేటిక్గా మనకు లాస్ ఏంజలెస్ వాల్యూ అయితే వస్తుంది. నెక్స్ట్ వన్, ద లాస్ ఏంజలెస్ అబ్రేషన్ వాల్యూ. సో దీన్నే సింపుల్గా మనం ఎల్ఏవి అంటాం, లాస్ ఏంజలెస్ అబ్రేషన్ వాల్యూ. సో వెయిట్ ఆఫ్ పాసింగ్, సో మనం ఈ 1.7 mm సీవ్ ద్వారా ఏదైతే సీవ్ చేస్తామో ఈ లోపల ఉన్న అగ్రిగేట్ని, సో ఆ సీవ్ ఏదైతే పాస్ అయిందో సీవ్ ద్వారా పాస్ అయిన వెయిట్ వచ్చి పాసింగ్ వెయిట్. నెక్స్ట్ అదేవిధంగా మనం ఎంతైతే 5 to 10 kgs ఆఫ్ స్పెసిమెన్ ఏదైతే తీసుకుంటాం అగ్రిగేటు, సో ఆ టోటల్ వెయిట్ వచ్చి మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం ఇంటూ 100. సో ఈ విధంగా మనకు ఈ పాసింగ్ వెయిట్ అనేది మనకు తెలుసు, అదేవిధంగా టోటల్ స్పెసిమెన్ వెయిట్ అనేది మనకు తెలుసు. ఇంటూ 100 చేస్తే ఈ ఎల్ఏబి వాల్యూ, లాస్ ఏంజలెస్ అబ్రేషన్ వాల్యూ అయితే వస్తుంది. నెక్స్ట్ వన్, ఈ ఎల్ఏబి వాల్యూ లాస్ ఏంజలెస్ అబ్రేషన్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా హార్డ్నెస్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. సో హార్డ్నెస్ వాల్యూ డిక్రీజ్ అయిందంటే మన అగ్రిగేట్ అనేది సాఫ్ట్ అగ్రిగేట్. సో లాస్ ఏంజలెస్ వాల్యూ ఇంక్రీజ్ అయితే హార్డ్నెస్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. సో హార్డ్నెస్ అనేది ఏదైతే అగ్రిగేట్ మనం తీసుకున్న అగ్రిగేట్ హార్డ్నెస్ వాల్యూ డిక్రీజ్ అయిందంటే అగ్రిగేట్ అనేది సాఫ్ట్ అగ్రిగేట్. సో ఇట్ మీన్స్ అగ్రిగేట్ హార్డ్నెస్ అనేది ఎక్కువ ఉంటే లాస్ ఏంజలెస్ అబ్రేషన్ వాల్యూ అనేది తక్కువ ఉంటుంది. నెక్స్ట్ వన్, లాస్ ఏంజలెస్ మెథడ్ ఈజ్ వెరీ పాపులర్ మెథడ్. డెవల్స్ అండ్ డోరీ టెస్ట్ ఆర్ అవుట్డేటెడ్. సో ఇది అగ్రిగేట్ యొక్క హార్డ్నెస్ అనేది ఈ విధంగా లాస్ ఏంజలెస్ అబ్రేషన్ వాల్యూ ద్వారా అగ్రిగేట్ యొక్క హార్డ్నెస్ అనేది ఈ విధంగా టెస్ట్ యూజ్ చేసి మనం మెజర్ చేయొచ్చు. సో ఓకే గైస్, ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే గైస్, థ్యాంక్ ఫర్ వాచింగ్.